రైట్ బుల్టిన్ లో బ్రేక్ కిం చూస్తున్నాము. జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో పేలుళ్లు సంభవించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ పేలుళ్ల తీవ్రతకు రెండు బస్సులు దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. పేలుళ్ల తీవ్రత కారణంగా ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఉదయం పాత బస్టాండ్ దగ్గర పార్క్ చేసిన బస్సులో మరో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తుంది. ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక ఈ బస్సు పేలులపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ లో పేలుళ్లు సంభవించాయి. రెండు బస్సుల్లో పేలుళ్లు సంభవించినట్లుగా తెలుస్తుంది. ఇక పేలుళ్ల దాటికి ఇతర వాహనాలు కూడా మరింత దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. ఇక మరో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తుంది. ఇక బస్సులో ప్రయాణికులు లేవడకపోవడంతో ఇక పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక మాధవి, జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సులో బాంబు పేలడం కలకలం సృష్టిస్తోంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి పార్క్ చేసిన బస్సులో ఒక్కసారి కూడా పేలుడు సంభవించడంతో ఆ సరౌండింగ్ ఏరియా అంతా పెద్ద శబ్దం రాగడం జరిగింది. అయితే ఉదయం పూట కావడంతో కూడా ప్రయాణికులు ఎవరూ లేరు, అలాగే టూరిస్టులు ఎవరు కూడా సరౌండింగ్ ఏరియాలో ఎవరు లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తగ్గింది. అయితే అది జరిగినటువంటి కొద్ది నిమిషాల వ్యవధిలోనే మరొక బస్సులో కూడా మరొక బాంబు పేలడం జరిగింది. అంటే అసలు ఈ బస్సులో బాంబు ఎవరు పెట్టారు, ఎవరిని టార్గెట్ చేస్తూ పెట్టారు అన్న కోణంలో ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. ఆర్మీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. అక్కడ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఇది బస్సులో బాంబు ఏదైతే పెట్టారో, ఎవరు పెట్టారు, స్థానికులు పెట్టారా లేదంటే మనుషులు చంపడానికి పెట్టారా, ఏమైనా ఉద్దేశించి పెట్టారా, కుట్ర ఏమన్నా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ రెండు బస్సుల్లో కూడా ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కూడా ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఊపిరి పీల్చుకున్నారు. ఆ బస్సు ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియానంతా కూడా పోలీసు కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. ఇక ఈ బస్సుల్లోనే మిగిలిన బస్సుల్లో కూడా బాంబు పెట్టారన్న కోణంలో కూడా బాంబు స్పాట్ కూడా అక్కడ ఉన్నటువంటి పార్క్ చేసినట్టు అన్ని బస్సుల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఆ ప్రాంతం బాంబులో జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా అలర్ట్ ప్రకటించారు. ఆ వాహనాలన్నింటినీ కూడా చెక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాహనాలు మూవ్ కావాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు మాధవి. ఓకే రైట్, థ్యాంక్ యూ రాధిక.